నాకు పక్షవాతం వచ్చింది. ఒక కాలు చేయి పనికి రాకుండా పోయాయి. పక్షవాతం వచ్చినప్పటికీ అంగస్తంభనలు బాగున్నాయి. సెక్స్ కోరికలు విపరీతంగా ఉంటున్నాయి. నాకు సెక్స్ చేయాలని ఎంతో కోరికగా ఉంటుంది, కానీ మా ఆవిడ భయపడుతుంది. సెక్స్లో పాల్గొంటే రెండో వైపు కూడా పక్షవాతం రావచ్చని అనుకుంటుంది. సెక్స్కి పక్షవాతానికి సంబంధం ఉందా? సెక్స్కి పక్షవాతానికి ఏమీ సంబంధం లేదు. పక్షవాతం వచ్చినా సరే అంగం బాగానే గట్టిపడుతుంది. ఎందుకంటే పక్షవాతం అనేది బ్రెయిన్లో ఆ నర్వ్స్కి అక్కడ బ్రెయిన్లో సెల్స్ డ్యామేజ్ అవుతే ఆ దానివల్ల అంగం గట్టిపడిపోతుంది. నర్వ్ సెల్స్ బ్రెయిన్స్ వచ్చేవి మా అంగాన్ని స్తంభింపజేసేది అది అటానమిక్ నర్వ్ సిస్టమ్ అంటాం. అటానమిక్ సిస్టంలో పారాసింపథెటిక్ నర్వ్ ఫైబర్స్, ఆ పారాసింపథెటిక్ నర్వ్ ఫైబర్స్ వల్ల దానివల్ల అంగం స్టిమ్యులేట్ అయ్యి చక్కగా అంగం గట్టిపడుతుంది, లావవుతుంది. అంటే పక్షపాతానికి దీనికి సంబంధం లేదు. రెండు కాళ్ళు పడిపోయినప్పుడు కూడా అంగస్తంభన బాగానే ఉంటుంది. అంతేగాని ఇవాళ సెక్స్లో పాల్గొంటే రెండో చెయ్యి రెండో కాళ్ళు కూడా పడిపోతుంది, రెండో వైపు కూడా అనుకుంటే పొరపాటు, ఏం జరదు. శుభ్రంగా సెక్స్లో పాల్గొవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఈ పక్షపాతం అన్నమాట మర్చిపోవచ్చు. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.